మళ్లీ మాటల యుద్ధం మొదలైంది. కాకపోతే ఈసారి అంతకు మించి అన్నట్లు కొవ్వు కరిగిస్తామనే దాకా వెళ్ళింది. అధికార విపక్ష నేతల మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్ కి చేరుకుంది. ఆయన తేలుస్తామంటే ఈయన తేల్చుకుందాం రా అంటున్నారు. ఆయన ఆరాలు తీస్తుంటే ఈయన ఏ ఎంక్వైరీకైనా రెడీ అంటున్నారు. ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే కామెంట్లు కౌంటర్లతో మళ్లీ హీట్ ఎక్కింది ఒంగోలు రాజకీయం. స్పీడ్ పెంచిన దామచర్ల, తిరిగొచ్చిన బాలినేని, ఒంగోలులో ఉప్పు నిప్పు. ఏపీలో ఎన్నికలు ముగిసి కొత్త ప్రభుత్వం కొలువు తీరిన ఒంగోలులో పొలిటికల్ వార్ మాత్రం ఇంకా వేడి పుట్టిస్తూనే ఉంది. ఎన్నికల ఫలితాల ముందు వరకు ఎమ్మెల్యే బాలినేని వర్సెస్ మాజీ ఎమ్మెల్యే దామచర్ల అన్నట్టుగా సాగిన డైలాగ్ వార్ రిజల్ట్ తర్వాత రివర్స్ అయింది. దామచర్ల అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే ప్రతిపక్ష పార్టీ మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయారు బాలినేని. అయితే ఎవరు అధికారంలో ఉన్నా ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా తగ్గేదలే అంటున్నారు ఇద్దరు. తీవ్ర ఆరోపణలు చేసుకోవడమే కాదు వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. దమ్ముంటే నాపై మీ ప్రతాపం చూపించాలి, కార్యకర్తలపై కాదని మాజీ ఎమ్మెల్యే బాలినేని సవాల్ విసురుతుంటే అన్నీ తేలుస్తాం అంటూ ప్రతి సవాల్ విసురుతున్నారు ఎమ్మెల్యే దామచర్ల. ఊరికే వదలం, నువ్వు పోతావో జైల్లో కూర్చుంటావో రెండు రోజుల తర్వాత బయటకు వస్తా చూస్తా, ఏం చూస్తావో అది కూడా చూస్తాం. నువ్వు ఉన్నప్పుడే పీకలేకపోయావు, ఇప్పుడేం బిగుతావో చూస్తా అది కూడా. నువ్వు అధికారం ఉన్నప్పుడు ఏం చేయలేకపోయావు అంటే చేయాలనుకుంటే ఏముంది, చేయాలనుకుంటే సంస్కారం కాదు కదా అది. ఏం మాట్లాడతారు ఏంది ఇది, నువ్వు అధికారం ఉండి నేనేదో చేద్దాం అనుకుంటే నేను మటుకు లొంగేవాడిని కాదు, భయపడేవాడిని కాదు. నీ పాటికి నువ్వు కౌంటింగ్ అయిపోయి మాకు ఇంకా సర్టిఫికేట్ ఇకముందే నువ్వు హైదరాబాద్ చేరిపోయావు 4 గంటలకల్లా. నువ్వేం మాట్లాడతావు నువ్వు ఇంకా? నేను మధ్యలో వస్తే గొడవలు ఎక్కువ అవుతాయని చెప్పి మధ్యలో రాలా, కానీ మీరు మీ చర్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఒక ఆయన ఏమో ఫ్లెక్సీ లేస్తాడు చోటగాడు, పారిపోయాడు అబ్బా కొడుకులు పారిపోయారు. విల్లాస్ దాంట్లో పక్క అవినీతి జరిగింది, మేము కూడా దానికి ఒక కమిటీ వేస్తాం, దాన్ని విజిలెన్స్ ఇస్తారు వాళ్ళే చూస్తారు. నేను భూ కబ్జా చేస్తుంటే నేను దేనికైనా సిద్ధం, నేను హవాలా చేస్తుంటే దేనికైనా సిద్ధం. ఎన్నికల ఫలితాల రోజే బాలినేని హైదరాబాద్ వెళ్లిపోయారు. నెల రోజుల తర్వాత తొలిసారి సొంత జిల్లాకొచ్చిన బాలినేనికి ఒంగోలు రైల్వే స్టేషన్ లో కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎన్నికల ఫలితాల తర్వాత బాలినేని తొలిసారి ఒంగోలు రావడంతో కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ తో పాటు ఒంగోలుకు చెందిన పలువురు కార్పొరేటర్లు నాయకులు బాలినేనికి స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వైసీపీ కార్పొరేటర్లు వరుసగా టీడీపీలో చేరుతున్న సమయంలో ఒంగోలుకు తిరిగొచ్చారు బాలినేని. ముఖ్య నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై విరుచుకుపడ్డారు. వేల కోట్లు సంపాదించాడు, నేను అడుగుతా ఉన్నా ఎంక్వైరీ పెట్టండి టోటల్ గా. నాకు అప్పుడు మా నాయన ఇచ్చిపోయిన ఆస్తిలో నేను ఎంత బాగొట్టానో తెలుస్తుంది, ఛాలెంజ్ చెప్తున్నా రా, నీ అక్రమంగా సంపాదించుంటే చూపించు. 1999 నుంచి తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని ప్రకటించానని, అయితే ఏం తప్పు చేశానో తెలీదు, జనం ఇతరులకు పట్టం కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు బాలినేని. ఫలితాల తర్వాత మనస్తాపంతోనే హైదరాబాద్ వెళ్లిపోయానన్నారు. వైసీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగి తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే. దమ్ము ధైర్యం ఉంటే తనను నేరుగా ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. తాను ఒంగోలు విడిచిపెట్టనని ఇక్కడే ఉంటానంటూ ఇంకాస్త హీట్ పెంచారు బాలినేని. జనసేనలో చేరుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దామచర్లలా తాను వ్యాపారులను బెదిరించి ఏనాడు అవినీతికి పాల్పడలేదన్నారు. అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే ఇక్కడే ఉరేసుకొని చస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బాలినేని. తన వియ్యంకుడి విల్లాలో అక్రమాలు జరిగాయంటూ కొంతమందిని అక్కడికి పంపించి గొడవలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాలినేని ఆవేశంతో ఊకిపోయారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే నా మీద పగ తీసుకో, మామూలు కార్యకర్తల మీద కాదు, మేము తిరగబెడతాం, మా వాళ్ళు ఎక్కువ తక్కువేం కాదు. బాలినేనిపై 30,000 ఓట్ల పై చిలుకు మెజార్టీతో దామచర్ల జనార్దన్ గెలవడంతో ఒంగోలులో సీన్ మారిపోయింది. వైసీపీ హయాంలో జరిగిన అక్రమ వ్యవహారాలను బట్టబయలు చేస్తామంటున్నారు టీడీపీ నేతలు. బాలినేని అనుచరులు ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల సమయంలో అరాచకాలకు పాల్పడ్డారని పలుమార్లు ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే దామచర్ల. ఒంగోలుకు తిరిగొచ్చాక బాలినేని తనపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే దామచర్ల మండిపడ్డారు. అవాకులు చవాకులు పేలితే కొవ్వు కరిగిస్తామని హెచ్చరించారు. ఓడిపోతానని తెలియగానే కుటుంబంతో హైదరాబాద్కు పారిపోయిన బాలినేని తన కార్యకర్తలకు ఎలా అండగా ఉంటారని ప్రశ్నించారు. బాలినేని వియ్యంకుడి విల్లాల్లో పక్కా అవినీతి జరిగిందని ఆరోపించారు దామచర్ల. ఇంకోసారి మాట్లాడు, వాడు వీడని మాట్లాడు, నువ్వు కొవ్వు దించుతాను అట్లే. ఎన్ని చేసింది మీరు? హాస్పిటల్లో డబ్బులు వసూలు చేయలా, గ్రానైట్లో డబ్బులు వసూలు చేయలా, ఒక్కొక్క బార్లోకి పోయేసి సీసాకి 10 రూపాయలు వసూలు చేయలేదా?
ఒకరు అటాక్ చేస్తే మరొకరు కౌంటర్ అటాక్ ఇచ్చారు. చెల్లుకు చెల్లు అయిందనుకున్నా వ్యవహారం ఇక్కడతో ఆగేలా లేదు. దామచర్ల జనార్దన్ కు డబుల్ కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే బాలినేని. నీకెంత కొవ్వుందో ముందు చూసుకో అంటూ పర్సనల్ అటాక్కి దిగారు. తనపై ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వైసీపీలో అన్యాయం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేసిన బాలినేని త్వరలో అది కూడా బయటపెడతానని బాంబు పేల్చారు. త్వరలోనే తాను ప్రజల్లోకి వెళ్తానని ప్రకటించారు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని. మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒంగోలు రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఎన్నికలు ముగిసినా ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలు రెండు పార్టీల్లో చర్చనీయాంశమయ్యాయి.